Kendra Pravutha Vidhanalanu Nirasistu Congress Party Adhvaryamlo Ella Reddy Petalo Andolana Karyakramam Chepparu. Kendra Pravutha Teerpu Nirasanaga Dishti Bhoomadagdam Chesaru. Congress Adhineta Rahul Gandhi Patla Kakshapuritanga Vyavaharistu Kutra Rajakyalu Chestunnarani Aaropincharu. Karyakramamlo Jilla Upadhyakshulu Shri Ghos, Lingangod Congress Adhyakshulu Sathya Lakshmareddy, Dommati Narasayya, Kisan Selu Prashnu Mari Srinivas Reddy, Nayakulu Landa Buchagoudu, Raju Nayak, Yam Chenni Babu, B. Peter Raju, పందిల శ్రీనివాస్, బూరెడ్డి, మల్లయ్య, గణపతి, సంతోష్ గౌడ్ తదితరులు ఉన్నారు. ఈరోజు మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి యొక్క కేసు గుజరాత్ లోపల ఏదైతే నమోదు చేసిరో మోదీ పేరు గల వ్యక్తులు ఈ విధంగా అన్యాయం చేస్తున్నారని చెప్పి చెప్పడంతో గుజరాత్ లోపల కేసు నమోదు చేయడం జరిగింది. దానిపైన 2 సంవత్సరాలు జైలు శిక్ష విధించి సభ్యత్వాన్ని రద్దు చేసిరు. దానిపైన సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు మళ్ళీ గుజరాత్ హైకోర్టుకు అమ్మన్నది. ఈరోజు తీర్పు ఉండే గుజరాత్ హైకోర్టు లోపల, కానీ గుజరాత్ లోపల అక్కడి ప్రభుత్వం కానీ దేశం లోపల ఉన్నటువంటి మోదీ నాయకత్వం భయపడి ఈరోజు ఏమైనా అన్యాయం ఇట్లా చేసుకుంటే దేశం మొత్తం మగ్గుమంటది, బీజేపీ పార్టీని మట్టు పెడుతుంది అనేటువంటి ఉద్దేశం కొద్దీ తీర్పు నాపడం జరిగింది. గుజరాత్ హైకోర్టు తీర్పు నాపి ఏమంటుంది, మళ్ళీ మీరు సుప్రీంకోర్టు వెళ్ళండి, అక్కడనే తీర్పు ఇవ్వండి అని చెప్పడం జరిగింది. ఎలాగో నిర్దోషి రాహుల్ గాంధీని నిర్దోషిగా చెప్పాల్సి వస్తుంది, మళ్ళీ దేశం లోపల ఒక హీరోలాగా తయారవుతాడని బీజేపీ ప్రభుత్వం ఒక కుట్రపన్ని మళ్ళీ సుప్రీంకోర్టుకు పంపడం జరిగింది. దీని పట్ల మోదీ నాయకత్వాన్ని, మోదీని తీవ్రంగా ఖండిస్తూ ప్రధానమంత్రి మోదీ దృష్టి బొమ్మను తగలబెట్టడం జరిగింది. జై కాంగ్రెస్.